వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవ్వడం తధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెలకొర్తి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటరమణ అధ్యక్షతన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెలకొర్తి వెంకటేశ్వరరావు పాల్గొని రాహుల్ గాంధీ జన్మదిన కేక్ను కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. ఈ సందర్భంగా నెలకొర్తి వెంకటేశ్వరరావు ఆకుల వెంకటరమణ తాళ్ళూరి రాజులు మాట్లాడుతూ రెండుసార్లు దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ప్రధాని పదవిని తునప్రాయంగా తోసివేసి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేసిన నేత రాహుల్ గాంధీ అన్నారు. రానున్న ఎన్నికల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవ్వటం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వల్లూరి మోహన్రావు ప్రసాద్, రామారావు రఘు, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు సార్లు పార్లమెంటరీగా ఎన్నికవడం జరిగింది. ఆయన ఎంపీగా నాలుగు సార్ల్లో చక్కగా ఆ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అంతేకాదు ఆయన 2004లో నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆయన ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా తీయించి భారతదేశ ప్రజలే నా ముఖ్యం అని చెప్పి ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. ప్రధానమంత్రి అవకాశం కూడా రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆ ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా తీయించింది. ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు ప్రధానం చేద్దామని చెప్పి 2024 రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి భారతదేశ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఇంచుమించు దగ్గర దగ్గర 600 రోజులు నిరాహార దీక్ష చేశారు రైతులందరూ కూడా. వారు ఇంచుమించు 400 మంది పైగా ప్రాణత్యాగాలు చేసిన ఘనత మరి రైతులది. ఆ రోజు ప్రధాని మోడీ గారు ఈ రైతాంగానికి చేసే ఇబ్బంది చూసి, నిరసన కార్యక్రమాలు చూసి మన పార్టీకి ముప్పు వస్తుందని ఆ రోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు చూస్తున్నాం యువతను ఎంత బాధపడుతున్నాడు. ఆయన అగ్నిపథని తీసుకొచ్చి 4 సంవత్సరాల కాలపరిమితి పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేటీకరణ చేసే ఘనత మోడీ గారిది. ఆయన వల్ల ఈ దేశానికి ఏమీ ఉపయోగం లేదు. రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశానికి ఎంత మేలు జరిగిందో అదే మేలు ఈ రాహుల్ గాంధీ గారి ద్వారా ఈ ప్రజలకు అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా వారి వెళ్ళటం ఉన్నది. మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం మరి ఎంతో ఇబ్బందులు పెట్టిన సమయంలో కూడా ఈ రోజు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆవరణలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమక్షంలో మరి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్గా మాకు చాలా అభినందనీయం. అలాగే మరి ఈ రోజు మరి ఈడీ కేసులు పెట్టి ఎంత ఇబ్బందులు పెట్టి ఈ రోజు యొక్క ప్రజల ఇబ్బందులు పెట్టి అలాగే దేశాన్ని ఇబ్బందులు పెట్టిన మోడీ ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జనతని నెట్టే విధంగా 2024లో మరి ప్రభుత్వాలు రెండు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. దీని మీద మరి కార్మికులు, కర్షకులు, మరి అలాగే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కూడా చాలా ఆకాంక్షలు ఉన్నారు. ఇంకా 2024లో పార్టీ నాటానికి ముందుకు పెట్టడానికి మరి అందరూ కూడా కట్టకపోతున్నారు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారిని మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ